ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానంజనశలాకయ చక్షుర్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. లేదా ప్రభుపాదుల వారు తరచుగా చెప్పినట్టుగా చెప్పాలంటే, అవసరమైనది చేయండి అని. ఇప్పుడైతే మనం జనులు కృష్ణ చైతన్యం లోపించడం చేత దుఃఖిస్తున్నారని అర్థం చేసుకుంటామో, అప్పుడు ప్రచారమే సారం. ఏదో ఒక విధంగా వారికి కృష్ణ చైతన్యాన్ని అందించాలని అనుకుంటాం. ఆ అవగాహన కలిగినప్పుడు వ్యక్తి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం ఏమి చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటాడు. ఎలాగంటే, శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వచ్చారు, కానీ వైదిక సంస్కృతిని అనుసరించే వారికి ఆ విధంగా బయటకు వెళ్ళడం అనేది నిషేధించబడింది. ఈ రోజుల్లో దాదాపుగా ఆ నియమాన్ని అందరూ మర్చిపోయారు. మతవ సాంప్రదాయంలో వారి సన్యాసులలో ఒకరు ఈ మధ్యకాలంలో బయటకు వెళ్ళడం జరిగింది, కానీ ఆ విధంగా చేసినందుకు ఆయనపై ఆంక్షలు విధించారు. కానీ దాదాపుగా అది ఈ రోజుల్లో అంగీకరించబడుతుంది. హిందువులు బయట దేశాలకు వెళతారు, మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత కూడా వారు హిందువులుగానే పరిగణించబడతారు. అంతేగాని వారిని పతనం చెందిన వారిలాగా పరిగణించరు. కానీ శాస్త్రాల్లో ఎవరు కూడా సముద్రం దాటకూడదు అనేటువంటి నిర్దేశం అయితే ఉంది. ఎందుకంటే ఆ విధమైనటువంటి పాపకరమైన ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా వ్యక్తి తన యొక్క పవిత్రతను కోల్పోతాడని పరిగణించబడుతుంది. అయితే ఈ రోజుల్లో భారతదేశంలో జనం అన్ని రకాల పాపకర్యాలు చేస్తున్నారనుకోండి, కానీ శ్రీల ప్రభుపాదుల వారి కంటే ముందుగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు కొంతమంది శిష్యులను పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయడానికి పంపించారు. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు ఈ విషయం గురించి చర్చిస్తున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, చైతన్య మహాప్రభు తన యొక్క నామం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అవుతుందని చెప్పారు. మరి జనం దేశం నుండి బయటికి వెళ్ళకపోతే ఆ పని ఎలా జరుగుతుంది? ఒక వైదిక నిర్దేశాన్ని పూర్ణం చేయడం కోసం మరొక వైదిక నిర్దేశాన్ని త్యజించాల్సి వస్తుంది. మరి శ్రీల ప్రభుపాదుల వారి విషయంలో చెడు సాంగత్యం చేత ఆయన కలుషితమైపోవడం అనేటువంటి ప్రశ్నే లేదు. ఎందుకంటే ఆయనే పాశ్చాత్య దేశస్తులని పవిత్రం చేశారు కాబట్టి. శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల్లో ఉన్నప్పుడు, అంటే ప్రారంభపు దినాల్లో, ఆయన తన ఉద్యమాన్ని కూడా ఇంకా ప్రారంభించక ముందు ఆయన బట్లర్ పెన్సిల్వేనియాలో గోపాల్ అగర్వాల్తో నివసిస్తూ ఉన్నారు. మరి ఆ అగర్వాల్ ఇంట్లో ఫ్రిడ్జ్లో మాంసం నిల్వ చేసేవారు. మరి ప్రభుపాదుల వారు తన యొక్క భోగ, అంటే వంట పదార్థాలను కూడా అదే ఫ్రిడ్జ్లో ఉంచేవారు. ఎందుకంటే వేరే ప్రత్యామ్నాయం లేదు. కానీ తర్వాత కాలంలో మాంసము లేదా అలాంటివి ఉంచేటువంటి ప్రశ్నే లేదు. ఆ సమయానికి ఏది అవసరమో అది ఆయన చేశారు, లేకపోతే ఆయన అక్కడ ఉండగలిగేవారు కాదు. శ్రీల ప్రభుపాదుల వారు కొన్నిసార్లు అలెన్ గిన్స్బర్గ్ గురించి ప్రస్తావించేవారు. అతడు అమెరికాలో చాలా పలుకుబడి కలిగినటువంటి కవి. మరి వాస్తవానికి అతడు ఈ హిప్పీ తరం వారికి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడంలో చాలా తోడ్పడ్డాడు. ఎందుకంటే అతడు శ్రీల ప్రభుపాదుల వారి పట్ల ఎంతో అనుకూలంగా ఉండేవాడు, కానీ అతడు స్వయంగా చాలా పాపిస్టువాడు. కానీ ఆ అలెన్ గిన్స్బర్గ్ ప్రభుపాదుల వారితో మీరు చాలా సాంప్రదాయవాది అని చెప్పి అనేవాడు. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు మాంసం స్వీకరించకూడదు, జూదం ఆడకూడదు, మత్తు పదార్థాలు స్వీకరించకూడదు, అక్రమ వైధవనం చేయకూడదు, ఈ సూత్రాలను కలిగి ఉండేవారు కాబట్టి. కానీ అలెన్ గిన్స్బర్గ్ అనేవాడు కొన్ని అత్యంత పాపకృత్యాలను ప్రచారం చేయడానికే అంకితమై ఉండేవాడు. కానీ శరీర ప్రభుపాదుల వారు ఏమనేవారంటే, నేను ఏమాత్రం సాంప్రదాయవాదిని కాదు, ఒకవేళ ఆ విధంగా సాంప్రదాయవాదిని అయి ఉంటే నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేనని చెప్పన్నారు. ఒకవేళ మీరు సాంప్రదాయవాదం యొక్క నిజమైనటువంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే మీరు అసలు పాశ్చాత్య ప్రపంచంలోనే ఉండలేరు.
మరి ఇక అత్యంత పతనం చెందినటువంటి వారితో కలవడం గురించి ఏం చెప్పాలి? మరి అలాంటి తన శిష్యులకు శ్రీల ప్రభుపాదులు వారు వివాహాలను ఏర్పాటు చేశారు. మరి సన్యాసికి వివాహాలు ఏర్పాటు చేయడంతో సంబంధం ఏమిటి? కానీ శ్రీల ప్రభుపాదుల వారు అది అవసరం కనుక ఆ విధంగా చేశారు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో జీవన విధానం అనేది ఎంత భిన్నమైనదంటే, యుక్త వయసులో ఉన్నటువంటి యువతి యువకులు కలిసి జీవించడానికి అలవాటు పడి ఉంటారు. ఇప్పుడు అది భారతదేశంలో కూడా వస్తుందనుకోండి, దానిని లివిన్ రిలేషన్షిప్ అని అంటారనుకుంటా. మీకు ఆ విషయాలు తెలియదు, మీరు వార్తాపత్రికలు చదవరనుకుంటా. కొన్నిసార్లు వార్తాపత్రికలు చదవడంలో తప్పు లేదు, ప్రచారం కోసం మీరు ఎప్పుడైనా చూడొచ్చు. భారతదేశంలో ఇప్పుడున్నటువంటి విద్యావంతులు ఎవరైనా సరే వారందరికీ వివాహం కాకుండా కలిసి జీవించడం అనే ఒక విధమైనటువంటి సోకు భారతదేశంలో కూడా 2 సంవత్సరాలుగా ప్రవేశిస్తుందనే విషయాన్ని తెలుసుకునే ఉంటారు. ఈ ఉదంతం చెన్నైలో జరిగింది. ఒక నటి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కానీ ఈ విషయాలన్నీ శ్రీల ప్రభుపాదుల వారు ఉన్న సమయంలోనే పాశ్చాత్య దేశాల్లో సర్వసాధారణంగా ఉండేవి. ఆ విధంగా చేయడం అనేది చాలామంది జనం దానిని సరైనదిగా పరిగణించేవారు కాదు. కానీ ఏ హిప్పీలు అయితే ప్రభుపాదుల వారు అందిస్తున్నటువంటి సందేశం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో వారిలో మాత్రం అది సర్వసాధారణమైనటువంటిది. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో అది సర్వసాధారణం, ఎందుకంటే ఆనాటి హిప్పీలు ఇప్పుడు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్లే ఇప్పుడు ప్రపంచ నేతలు. ఒబామా బుష్ ఇద్దరు హిప్పులు కాదనుకుంటా, కానీ క్లింటన్ మాత్రం ఒక హిప్పీయే. ఏమైనప్పటికీ ఆ తరం వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విలువలు ఇప్పుడు ప్రపంచపు విలువలు అయ్యాయి. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు వారందరూ ఆ విధంగా కలిసి జీవించడాన్ని గమనించారు. కాబట్టి అసాధ్యమైనది ఏదో సాధించడానికి ప్రయత్నించే కంటే, అంటే రాత్రికి రాత్రే వీళ్లను పూర్తిగా పతనం చెందిన వారిగా ఉండడం నుండి సన్యాసులుగా మార్చాలనుకోవడం కంటే, శ్రీల ప్రభుపాదుల వారు వారికి వివాహం చేయడానికి మొగ్గు చూపారు. అంటే పెద్ద మనిషి తరహాలో నివసించడం అన్నమాట. ఒకవేళ మీరు స్త్రీతో నివసించాలనుకుంటే ఆ విధంగా గౌరవప్రదంగా నివసించాలి. కాబట్టి అవసరమైనది చేయడం అంటే అది సరైన పని కాదు. అంటే సన్యాసులు వివాహాలు చేయడంలో నిమగ్నం కావడం అనేది, రామానుజాచార్యులు వారు కూడా తమ శిష్యులలో కొందరికి వివాహాన్ని ఏర్పాటు చేశారు అంటే ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే అవసరమని ఆయన భావించారో అదే చేశారు, అది కూడా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం. ఒక ఉదాహరణ ఏమిటంటే, నేను చెప్పే ఈ విషయం ఎక్కడ కూడా రాయబడలేదు, కానీ నాకెవరో చెప్పారు ఈ విషయం. ఒక కార్యక్రమంలో, అంటే ఒక బహిరంగ కార్యక్రమంలో, ఈ మైక్రోఫోన్ కొంచెం వదులుగా ఉంది. అంటే మైక్రోఫోన్ ఆ హోల్డర్లో సరిగా నిలబడడం లేదు. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు తన శిష్యులలో ఒకరిని వారి యొక్క యజ్ఞోపవేతాన్ని ఇవ్వమని అడిగారు. దానితోనే ప్రభుపాదుల వారు ఆ మైక్రోఫోన్ని స్టాండ్కి కట్టారు. యుక్త వైరాగ్య అనాసక్తస్య విషయాన్ కృష్ణ సంబంధి. యుక్త వైరాగ్యం అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదానిని దాని పట్ల ఏ విధమైన ఆసక్తి లేకుండా కృష్ణుని యొక్క సేవలో ఉపయోగించడం. కాబట్టి వాస్తవానికి మీరు కనుక ఆసక్తి లేకపోయినట్లయితే, నిజంగా చెప్పాలంటే మీరు ప్రచారం చేయడం కోసం ఏ పనైనా చేయొచ్చు. సన్యాసులకు ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. సన్యాసులకు తమ చుట్టూ ఎంతోమంది యుక్త వయసులో ఉన్నటువంటి యువతులు ఉండడం అనేది సరైనదిగా పరిగణించబడదు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఆ పని చేశారు. ఆయనకు ఎంతోమంది యువతులు శిష్యులుగా ఉండేవారు. వాస్తవానికి ఆరంభంలో గోవిందదాసి శ్రీల ప్రభుపాదుల వారికి సేవకురాలిగా ఉండేది. కానీ తర్వాత కాలంలో ఆయన సాధారణంగా పురుషులతోనే ప్రయాణించేవారు. అయితే ఏ విధమైనటువంటి సరస సల్లాపాలు ఉండేవి కాదనుకోండి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా తన వద్దకు రావడం శ్రీల ప్రభుపాదుల వారు గమనించారు. మరి స్త్రీలు కూడా జీవాత్మలే, మరి వారు కూడా కృష్ణుని వద్దకు ఉద్ధరింపబడాలి. ఆయనేమి ఈ రోజుల్లో ఈ స్త్రీవాదులు చెప్పే విధంగా పురుష ఛాందసవది కాదు. కాబట్టి ఆయన కొంత సాంఘికపరమైనటువంటి సర్దుబాటు అనేది అవసరమని గ్రహించారు. శ్రీల ప్రభుపాదుల వారు స్త్రీలను కూడా ఒకే ఆశ్రమంలో భిన్నమైనటువంటి భాగాల్లో ఉండడానికి అనుమతించారు. బ్రహ్మచారిణి ఆశ్రమం, ఆయన వివాహాన్ని ప్రతిపాదించారు, కానీ
సాంఘికపరమైనటువంటి పరిస్థితులు భిన్నంగా ఉండడాన్ని ఆయన గమనించారు. భారతదేశంలో అయితే యువతలు ఇంటి వద్ద ఉండొచ్చు, ఆ విధమైనటువంటి వాతావరణంలో వారి కృష్ణ చైతన్యాన్ని సాధన చేసుకోవచ్చు, కానీ పాశ్చాత్య దేశాల్లో వారికి రక్షణ లేదు. అందుచేత శ్రీల ప్రభుపాదుల వారు ఆ విధంగా కొంచెం సర్దుబాటు చేశారు. మరి ఇదంతా కూడా ప్రచారం కోసమే. ఒకవేళ ప్రచారమే సారమైతే, నియమాగ్రహం లేకుండా ప్రచారం కోసం ఏదైతే అవసరమో అదంతా కూడా మనం చేయాలి. నియమాగ్రహం అంటే నియమాలు పాటించడం పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి కలిగి ఉండడం, వాస్తవంగా ఆ నియమాలు పాటించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో అర్థం చేసుకోకుండా, అలాగే నియమాలను పూర్తిగా విస్మరించడం అనేటువంటి అర్థం కూడా దానికి ఉంది. కాబట్టి ఈ వినియోగమే సూత్రం అనేటువంటి ఈ నియమం ఏదైతే ఉందో దీనిని మనం ఇష్టానుసారం ఏది కావాలంటే చేసుకోవడానికి ఒక సాకుగా వాడుకోకూడదు. అప్పుడు ప్రచారమే సారం అనేది పోయి ప్రచారం ఒక సాకుగా మిగులుతుంది. కానీ వ్యక్తి నియమ నిబంధనలు ఏమిటో తెలుసుకొని వీలైనంత వరకు వాటిని పాటించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ముఖ్యమైనటువంటి నియమం ఏమిటంటే, స్మాతవ్య సతతం విష్ణు విస్మాతవ్య నకారః, ఎల్లప్పుడూ కృష్ణుణ్ణి గుర్తుంచుకోవడం, ఎన్నడూ కృష్ణుణ్ణి మర్చిపోకుండా ఉండడం. మరి జనులను ఆ అవగాహనకు తీసుకురావడం కోసం మొట్టమొదట జనులను కృష్ణ చైతన్యానికి తీసుకురావాలి. అప్పుడు వివిధ నియమ నిబంధనలు అనేటువంటి వాటిని ప్రవేశపెట్టవచ్చు. ఏమిటా సంస్కృత శ్లోకం నాకు ఇప్పుడు గుర్తు రావడం లేదు. కాబట్టి కాబట్టి అన్ని నియమ నిబంధనలు, ఎల్లప్పుడూ కృష్ణుణ్ణి గుర్తుంచుకోవాలి, కృష్ణుణ్ణి ఎప్పుడూ మర్చిపోకూడదు అనేటువంటి ఈ నియమానికి సేవకులుగా ఉంటాయి. చివరిలో ఉన్నటువంటి రెండు పంక్తులు కూడా మరొక నిర్దేశాన్ని మనకు అందిస్తాయి. అయితే ఇప్పుడు నాకు ఆ రెండు పంక్తులు గుర్తు రావడం లేదు. కాబట్టి ఏదో ఒక విధంగా జనులను కృష్ణ చైతన్యంలోకి తీసుకురండి. ఆ తరువాత అన్ని నియమ నిబంధనలను మనం ప్రవేశపెట్టవచ్చు. శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు ఈ మాట. ఎవరైనా మన మందిరానికి రావచ్చు, వారు కూడా మనతో పాటుగా పాడడంలో నృత్యం చేయడంలో పాల్గొనవచ్చు, ప్రసాదం స్వీకరించవచ్చు, కానీ వాళ్ళు దీక్ష తీసుకోవాలనుకుంటే మాత్రం నియమ నిబంధనలన్నీ కూడా అనుసరించాల్సిందే, ఖచ్చితంగా అనుసరించాలి. ఎవరైనా రావచ్చు, కానీ వాళ్ళు గంభీరంగా ఉండాలనుకుంటే పాటించడానికి కొన్ని నియమ నిబంధనలనే ఉంటాయి. కానీ ప్రచారం కోసం శ్రీల ప్రభుపాదుల వారు ఆ నియమ నిబంధనలను కూడా వంచడానికి సిద్ధపడ్డారు. చివరకు నాలుగు నియమాల విషయంలో కూడా, కనీసం ఒక నియమ విషయంలో అయితే మనం చూడవచ్చు. హరికేష్ మహారాజు యొక్క విషయంలో ఆయనను శ్రీల ప్రభుపాదు రష్యాలో ప్రచారం చేయమని చెప్పి ఆజ్ఞాపించారు. ఆ సమయంలో రష్యా అనేది రొనాల్డ్ రీగన్ పిలిచినట్టుగా ఒక దౌర్జన్యపు సామ్రాజ్యంగా ఉండేది. కమ్యూనిస్టు రష్యా అనేది పెట్టుబడిదారి ప్రపంచం కంటే దౌర్జన్యవంతం కాకపోయినప్పటికీ రొనాల్డ్ రీగన్ ఆ విధంగా పిలిచేవాడు రష్యాని. సరే, ఏమైనప్పటికీ అమెరికా వాళ్ళకి రష్యా వెళ్ళడం అంటే చాలా కష్టమైనటువంటి పని, చాలా ప్రమాదకరమైనటువంటి పని కూడా. వీరు ఒక గూఢచారిగా ఖైదు కూడా చేయబడవచ్చు. అక్కడ ఏ విధమైనటువంటి ప్రచారం చేయాలన్నా చాలా కష్టం, అక్కడ నివసించడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఆహారపు కొరత ఉండేది, ఇలాంటివన్నో ఉండేవి. మరి ఈ విధంగా హరికేష్ మహారాజ్ తాను ఎందుకు రష్యా వెళ్ళకూడదనే విషయంలో ఎన్నో కారణాలు చెబుతూ ఉండేవారు. కానీ శ్రీల ప్రభుపాద హరికేష్ మహారాజ్ చెప్పినటువంటి కారణాలన్నిటికీ కూడా సమాధానం చెబుతూ ఉండేవారు. కానీ హరికేష్ మహారాజ్ అక్కడ తినడానికి మాంసం తప్ప మరేదీ లేదని చెప్పారు. కానీ దానికి ప్రభుపాదులు ఎవరు ఏమన్నారంటే, నువ్వు మాంసం తిను కానీ ప్రచారం చేయాలని చెప్పారు. అయితే వాస్తవానికి మాంసం మాత్రమే కాకుండా తినడానికి వేరే పదార్థాలు కూడా ఉన్నాయనుకోండి. నేను బహుశా 1986లో అనుకుంటా రష్యాకి వెళ్ళాను. అక్కడ తినడానికి మరీ ఎక్కువ పదార్థాలు ఏమి అందుబాటులో లేవు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు కూడా చెప్పారు, పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయడానికి విద్యార్థుల వసతి గృహం ఉండవచ్చని చెప్పారు. అంటే ఒక స్టూడెంట్ హాస్టల్ పెట్టవచ్చు, అందులో మాంసం కూడా వడ్డించవచ్చు అని అన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో 1930వ దశకంలో ఇంగ్లాండ్లో దాదాపుగా ఎవరూ కూడా శాకాహారిగా ఉండడం అనే దాన్ని ఊహించుకోలేని సమయం అది. భోజనం తినడం అంటే మాంసం తినడం అని అర్థం. అతి కొద్ది మంది శాకాహారులుగా ఉండేవారు. జార్జ్ బెర్నాండ్ షా అతడు శాకాహారిగా ఉండేవాడు.
నేను శాకాహారిగా ఉండడం ప్రారంభించినటువంటి సమయంలో కూడా, అంటే 1970వ దశకం ఆరంభంలో, ఇంగ్లాండ్లో అది చాలా విచిత్రమైన విషయంగా, ఒక పిచ్చి పనిగా భావించేవారు. చివరికి 1970ల్లో కూడా అది చాలా అరుదైన విషయంగా పరిగణించేవారు. కానీ అప్పటికే మెల్లమెల్లగా శాకాహారం అనేది వస్తుంది. కానీ ఇప్పుడు అంటారా, ఇది అత్యంత సర్వసాధారణమైనటువంటి విషయం. అక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు పరిస్థితిని ఏ విధంగా అంచనా వేశారంటే, మొట్టమొదట జనం అసలు మన దగ్గరికి రారు. ఒకవేళ జనం వచ్చినా వాళ్ళు మన దగ్గర ఉండాలంటే, వారితో మనం కృష్ణ చైతన్యం గురించి మాట్లాడాలంటే, వారికి మన మాంసాన్ని సరఫరా చేయకపోతే వారు మన వద్ద ఉండరని ఆయన అంచనా వేశారు. కాబట్టి వారికి మాంసాన్ని ఏర్పాటు చేయమని చెప్పారు. అదేవిధంగా బెంగాల్ యొక్క గవర్నర్ మాయాపూరికి వచ్చినప్పుడు వారికి మాంసం సరఫరా చేయడం కోసం కలకత్తాలో ఉన్నటువంటి ఒక హోటల్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు తినేదే మాంసం. ఇది ఎలాంటిదంటే, మీరు తెలుగులో ఎవరినైనా భోంచేశారని అడిగితే దాని అర్థం మీరు అన్నం తిన్నారా అని. అంతే కదా, ఎందుకంటే అన్నం అనేది ఇక్కడ తినే ఆహారం. ఇక్కడ తినడం అంటే అన్నం తినడం అని అర్థం. అందరూ తినేదే అది. కాబట్టి కనీసం ప్రాచీన గ్రీక్ దేశంలో మీరు మాంసం తిన్నారా అని అడిగేవారు. ఆ విధంగానే అది బైబిల్లో కూడా వచ్చింది. అంటే యేసుక్రీస్తు తినడానికి మాంసం ఇచ్చాడనే విషయం. ఎందుకంటే యేసుక్రీస్తు గ్రీక్ భాష మాట్లాడలేదు, అతడు అరమేయ అనేటువంటి భాషను మాట్లాడాడు. అంటే ఎక్కడైతే యేసుక్రీస్తు జనులకు ఆహారాన్ని ఇచ్చాడు అని చెప్పబడిందో, ఆ బైబిల్ గ్రీకు భాషలో వచ్చినప్పుడు అదే విషయం యేసుక్రీస్తు జనులకు తినడానికి మాంసం ఇచ్చాడు అని చెప్పబడింది. ఎందుకంటే వారి భాషలో ఆహారం అనేదానికి మాంసం అనే పదాన్ని వాడతారు. అలానే మాకు చెప్పబడింది. అయితే దీని అర్థం మనం మాంసాహారం తినడాన్ని ప్రోత్సహిస్తున్నామని కాదు, మనం మాంసాహారం తినడాన్ని ఆపాలనుకుంటున్నాం. కానీ ఏదో ఒక విధంగా ఈ కృష్ణ చైతన్యాన్ని మనం ప్రచారం చేయాలి. కానీ మనం ఇప్పుడు ఆ పని చెయ్యం. ఇప్పుడు మాంసాహారాన్ని సరఫరా చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ అది అవసరం కావచ్చు. విషయం ఏమిటంటే, మనం కృష్ణ చైతన్యవంతులుగా ఉండడానికి, జనాన్ని కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడానికి ఏదైతే అవసరమో అది చేయాలని. మరి దానికోసం మనం కొంత సర్దుబాటు ధోరణి కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం చెప్పే ప్రతి పనిని చేయడానికి, మనం చెప్పే ప్రతిదానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండరు. అలాగని మనం తీవ్రమైనటువంటి సర్దుబాటు ధోరణి కలిగి ఉండకూడదు. నేను దాని గురించి కూడా మాట్లాడతాను కొంత సమయం తరువాత. ఇక్కడ విషయం ఏమిటంటే, మొత్తం ప్రపంచం అంతా కూడా నరకం వైపుగా వెళుతుంది. కాబట్టి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయం. కాబట్టి ఏది అవసరమైతే అది మనం చేయాలి. ఎలాగంటే, ఒక యుద్ధ వాతావరణం లాంటిది. మనం దానికోసం కొన్ని వ్యూహాలను స్వీకరించాలి. ప్రేమలోనూ యుద్ధంలోనూ ఏం చేసినా పర్వాలేదు అనేది షేక్స్పియర్ చెప్పినటువంటి ఒక నానుడి. యుద్ధం గెలవడానికి మీరు ఏదైనా చేయవచ్చు. మీరు అబద్ధం చెప్పాలా? చెప్పకూడదు. కానీ అబద్ధం చెప్పడం ద్వారా మీ దేశాన్ని మీరు కాపాడగలిగితే అప్పుడు మీరు అబద్ధం చెప్పాలా? అవును, చెప్పాలి. కాబట్టి ఇది మాయపై చేసేటువంటి యుద్ధం. కాబట్టి ఏది అవసరమో అది చేయండి. ఎన్నోసార్లు నేను ఈ ముస్లిం దేశాలలోకి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. సాధారణమైనటువంటి వస్త్రాలు ధరించాల్సి వచ్చింది. వాళ్ళు అడుగుతారు, మీరు ఎందుకు వస్తున్నారు అని. నేను ఒక యాత్రికుండని చెప్పాల్సి వచ్చేది. అదేమో అసత్యం కాదు, ఎందుకంటే మనం నిజంగానే యాత్ర చేస్తాం. అలాగని మనం ఖచ్చితంగా యాత్రికులం కాదు. మీరు ఎక్కడుంటారని అడుగుతారు, పలానా పలానా హోటల్లో ఉంటామని చెబుతాం. కానీ మనం నిజంగా ఏ హోటల్లోనూ ఉండం. కాబట్టి అలాగనమాట. మరి అది తప్ప? లేదు, అది సరైనదే. మనం ఆ విధంగా చేయాలి. లేకపోతే ఒక అబద్ధం చెప్పాల్సిందని ఆగిపోతే మనం అక్కడికి వెళ్ళలేము, అక్కడికి వెళ్ళి ప్రచారం చేయలేము. కాబట్టి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం మనం ఎన్నో పనులు చేయవలసి రావచ్చు. వాస్తవానికి ఇస్కాన్ యొక్క చరిత్రలో జరిగినటువంటి కార్యకలాపాలన్నీ కూడా బయటపెట్టినట్టయితే జనులు నిర్ఘాంతపోతారు. ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో కృష్ణ చైతన్యాన్ని స్థాపన చేయడం కోసం కొన్ని రకాల పనులు చేయవలసి వచ్చింది. జనం ఆశ్చర్యపోతారు. రామానుజుల యొక్క జీవిత చరిత్రలో ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా బాహాటంగానే చెప్పబడ్డాయి. ఆయన యొక్క ఆరంభకాలపు శిష్యులు ప్రారంభంలో చాలా
సహాయకరంగా ఉండేవారు. కానీ తర్వాత కాలంలో వారు ఎందుకంటే ఓ దొంగల ముఠ ఉండేవారు. ఓ, రామానుజుల శిష్యులు కాదు, మీకు తెలుసు కదా, తిరుమంగయ్య ఆడవారు. ఏమైనప్పటికీ ఆయన చంపడంలో ప్రసిద్ధికెక్కారు. తర్వాత కావేరి నదిలో తన శిష్యులను ముంచేయడం, తర్వాత జైన్ మతస్థులతో జరిగినటువంటి వాదంలో, నేను అనుకోవడం అది మేల్కోటిలో జరిగిందనుకుంటా, రామానుజులు వారందరినీ కూడా ఓడించారు వాదంలో. మరి ముందే కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం వారు రామానుజులకు శిష్యులు అవ్వాలి. కానీ శిష్యులు కాకపోవడం చేత 20,000 మంది వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అందరూ తలలు తీసివేయబడ్డారు. కానీ ఈ విషయాలన్నీ కూడా ఈ ఆంగ్ల ప్రచురణలో ముద్రించబడల, కానీ ఇస్కాన్ ద్వారా వచ్చినటువంటి ఇంగ్లీష్ ప్రచురణలో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. కానీ ఇవన్నీ మూల గ్రంథమైనటువంటి ప్రపన్నామృతంలో ఉన్నాయనుకుంటా. కాబట్టి రామానుజాచార్యులు వారు అవసరమైనది ఏదో చేశారు. వినియోగమే సూత్రం. శ్రీల ప్రభుపాదుకి జాయ్. పంచాకల్పతరూపేశ్చాకృపాసింధువ్యవచాపతితానాం ప్రావదేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.